Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అచ్చన్న చెప్పింది నిజమేనా? పండుగ చేసుకుంటున్న వైసీపీ. అప్పుడెప్పుడో రాష్ట్ర అధ్యక్షుడు కెంజారప్ప అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ భవిష్యత్ గురించి ఒక మాట అన్నారు, గుర్తుందా? తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా భవిష్యత్ గురించి అచ్చెన్న మాట్లాడుతూ పార్టీ లేదు, బొక్క లేదు అన్నారు. అప్పట్లో అచ్చెన్న ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు, కానీ ఆ మాటలు నిజమే అన్నట్లుగా ఉంది. పార్టీ నేతలతో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పార్టీ నిర్వీర్యమైపోతోందని మండిపడ్డారు. ఒకవైపు పార్టీ నిర్వీర్యమైపోతూ ఉంటే నేతలంతా పోరాడకుండా, చెప్పిన మాటలు వినకుండా మళ్ళీ ఇక్కడకు అంటే పార్టీ ఆఫీస్కు వచ్చి బలప్రదర్శన చేస్తారా అంటూ చంద్రబాబు నిష్ఠూరంగా మాట్లాడారు. పార్టీ నేతలతో చంద్రబాబు మాట్లాడిన వీడియో బయటకు ఎలాగొచ్చిందో అర్థం కావడం లేదు. 12 సెకండ్ల నిడివి కలిగిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సమావేశంలో చంద్రబాబు ఎంతసేపు నేతలతో మాట్లాడారు, ఏ విషయాలపై క్లాసులు పీకారో తెలియదు, కానీ 12 సెకండ్ల నిడివి కలిగిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సమావేశంలో చంద్రబాబు ఎంతసేపు నేతలతో మాట్లాడారు, ఏ విషయాలపై క్లాసులు పీకారో తెలియదు, కానీ ఈ 12 సెకండ్ల బిట్ మాత్రం సంచలనంగా మారింది. అప్పుడెప్పుడో అచ్చెన్నాయుడు మాట్లాడిన పార్టీ లేదు, బొక్క లేదన్న డైలాగ్కు ఇప్పుడు చంద్రబాబు మాట్లాడిన మాటలు సరిగ్గా సరిపోయాయి. దీనిని పట్టుకుని వైసీపీ సోషల్ మీడియా ఓ రేంజ్లో రెచ్చిపోతోంది. తాజాగా చంద్రబాబు మాట్లాడిన వీడియో బిట్టుకు అప్పుడెప్పుడో అచ్చెన్న డైలాగుల వీడియోను జతచేసి మరీ వైరల్ చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, చంద్రబాబు మాటల్లోనే క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఏంటనేది అందరికీ కళ్లకు కట్టినట్లయింది. నెలల తరబడి బాధుడే బాధుడనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడేమో ఇదేం కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కర్నూలు, గుంటూరు, చిత్తూరు, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా అధికారంలోకి రాబోయేది టీడీపీ అని ఊదరగొడుతున్నారు. మరి నేతల సమీక్షలో చేసిన వ్యాఖ్యలు దేనిని సూచిస్తున్నాయి? చంద్రబాబు మనసులోని మాటలనే సూచిస్తున్నట్లు అర్థమైపోతోంది. మరి ఈ డ్యామేజ్ని చంద్రబాబు ఎలా కంట్రోల్ చేస్తారో చూడాలి.